జగిత్యాల విద్యార్థినుల గంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలికలను టార్గెట్ చేసిన ముఠా వారికి గంజాయి ఇవ్వడంతో పాటు హైదరాబాద్ తీసుకెళ్లి డ్రగ్స్ కు కూడా బానిసలుగా మార్చినట్టు తెలుస్తోంది. ముందుగా బాలికలకు చాక్లెట్లలో గంజాయి కలిపి ఇచ్చినట్టు విచారణలో తేలింది. ఈ మేరకు 20 రూపాయలకు ఒక చాక్లెట్ విక్రయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి లవ్లీ ఫ్రెండ్స్ పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ కూడా నిర్వహించినట్లు విచారణలో తేలింది. అయితే దీనిపై నెల క్రితమే పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేసినా పట్టించుకోనట్టు తెలుస్తోంది. జగిత్యాల విద్యార్థినుల గంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలికలను టార్గెట్ చేసిన ముఠా వారికి గంజాయి ఇవ్వడంతో పాటు హైదరాబాద్ తీసుకెళ్లి డ్రగ్స్ కు కూడా బానిసలుగా మార్చినట్టు తెలుస్తోంది. ముందుగా బాలికలకు చాక్లెట్లలో గంజాయి కలిపి ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు 20 రూపాయలకు ఒక చాక్లెట్ విక్రయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి లవ్లీ ఫ్రెండ్స్ పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ కూడా నిర్వహించినట్టు విచారణలో తేలింది. అయితే దీనిపై నెల క్రితమే పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేసినా పట్టించుకోనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, మొత్తానికి ఈ కలకలం రేపుతుంది జగిత్యాల జిల్లా కేంద్రంలో. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తంగా సంచలనం రేపింది. ఎందుకంటే బాలికలు, అందులో మైనర్లు, 10వ తరగతి 9వ తరగతి విద్యార్థులు ఉండడం అయితే ఇందులో ఈ దీని వెనక ఒక ముఠా ఉండేది అనేదైతే గమనించారు. ఈ క్రమంలో పోలీసులు లోతుగా ఎంక్వైరీ చేయగా ఇవాళ ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులో, జగిత్యాల పోలీసుల అదుపులో ఒక ముఠా అయితే ఉంది. ఇవాళ 3 గంటలకు ఎస్పీ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వివరాలు చెప్పనున్నారు. అయితే ఈ లోతుగా విచారించిన క్రమంలో ఈ బాలికకు సంబంధించి ఒక బాలిక దొరికిన క్రమంలో ఆమెను ఎంక్వైరీ చేయగా మొత్తంగా ఒక్కో జాకెట్ మొదట అంటే గంజాయికి సంబంధించి 30 రూపాయలకు ఒక 20 నుంచి 30 రూపాయలకు ఒక్కొక్క జాకెట్ విక్రయిస్తూ వారిని బానిసగా చేస్తూ ఆ తర్వాత వారికి డబ్బుకు కావాల్సిన అంటే వారికి అవసరమైనటువంటి డబ్బు అలాగే ఈ డబ్బులకు సంబంధించి అలాగే గంజాయి కావాల్సిన క్రమంలో మిగతా వారితో అడిక్ట్ అయ్యి ఒక దీని వెనకంతా కూడా ఒక ముఠా ఉంది. ఆ ముఠా ప్రమేయం వెనుక కూడా ఆరాటిస్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు పోలీసుల అదుపులో ఒక సెక్స్ రాకెట్ ముఠా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇది గంజాయితోటే పరిమితం కాలేదు. గంజాయితో పాటు వీళ్ళని హైదరాబాద్ తరలించి రేవ్ పార్టీలో డ్రగ్స్ కూడా అమ్ముతున్నట్టు పోలీసులు అయితే గుర్తించారు. మొత్తానికైతే ఎంక్వైరీ కొనసాగుతుంది. జగిత్యాల శివారు ప్రాంతంలోని ఒక గ్రామంకు చెందినటువంటి యువతకు లింక్ ఉన్నట్టు కూడా ప్రస్తుతానికైతే గమనించారు. 3 గంటల ప్రాంతంలో పోలీసులు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారు. మొత్తానికైతే ఇప్పటి వరకు 3 గురిని గుర్తించినప్పటికీ దాదాపు 12 నుంచి 15 మంది బాలికలు, 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు, అది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులే ఉన్నట్టు కూడా మొత్తానికైతే గుర్తించారు స్వేచ్ఛ. రైట్ సందీప్.